భక్తజనులకు ఈరోజు మనం ఒక అద్భుతమైన దేవాలయాన్ని చూపించబోతున్నాము. ఇది సిద్ధిపేట పట్టణ నడిబొడ్డున రాజీవ్ రాధారి పక్కన కేసీఆర్ నగర్ గుండ్లచెరువు సమీపంలో ఉన్నటువంటి శ్రీ రంగనాయకుల గుట్ట మీద కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ ఉగ్ర నరసింహ స్వామి స్వయంభూ దేవాలయం. ఇది ఇప్పుడు మనము గుట్టపైన ఉన్నటువంటి గర్భాలయంలో శ్రీ లక్ష్మీ ఉగ్ర నరసింహస్వామి స్వయంభూ మూల విరాట్ను చూస్తున్నాము. ఈ స్వామివారు అనేక శతాబ్దాలుగా ఈ గుట్టపైన ఉన్నారు. అత్యంత ప్రాచుర్యం పొంది సాధారణమైనటువంటి దేవాలయంగానే ఉన్న ఈ దేవాలయంలో స్వయంభూగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి స్వయంభూగా కొలువై ఉన్నారు. ఈ ఆలయం యొక్క మూల విరాట్ తర్వాత చిన్న ద్వారం ద్వారానే ఈ గర్భగుళ్ళలోకి ఈ ఆలయ అర్చకులు ప్రవేశిస్తారు. ఇప్పుడు మనం ఆ యొక్క ద్వారాన్ని చూద్దాం. చిన్న ద్వారం అండి, అత్యంత చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వాములు పైన హనుమాన్ దేవాలయం ఉంది, మరియు స్వయంభూగా వెలిసిన శివుడు ఉన్నాడు. ఇక్కడ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ ఆంజనేయ స్వామి సీతామాత మరియు లక్ష్మణ స్వామితో సహా కొలువై ఉన్న ఉత్సవ విగ్రహాలు ఇవి. హనుమ జయంతికి ఇక్కడ స్వామివారి యొక్క పూజలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఒక్కసారి ఇగో ఇది ప్రధాన ద్వారం, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి యొక్క దేవాలయము ప్రధాన ద్వారం. ఇది ఇది ఒక గుండు పైన రాతి కొండపైన ఉన్న దేవాలయము. ఒక్కసారి బయ ప్రాంతంలో మనం ఆంజనేయ స్వామి దేవాలయం చూస్తున్నాం. ఇది ఆంజనేయ స్వామి ఆపదాం ఆపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం ఓం శ్రీరామదూతాయ నమః ఓం శ్రీరామదూతాయ నమః ఓం శ్రీరామదూతాయ నమః. ఈ ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే ఇగో రాతి కొండలు, రాతి గుహలలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ రంగనాయక లక్ష్మీ నృసింహస్వామి యొక్క దేవాలయం అండి. ఇదిగో ఈ రాతి గుట్టలపైనే ఇగో స్వయంభూగా వెలిసిన శ్రీ శివుడు. శివాయ నమః శివరూపాయ నమః జరాయ నమః జరరూపాయ నమః. ఇగో శివుడు స్వయంభూగా వెలిశాడు ఈ రాతిపైనే. ఇది వందల ఏళ్ళుగా ఈ కొండ ఉంది, ఈ కొండపైన దేవుడు ఉన్నాడు. ఇగో చూడండి, ఇదే రాజీవ్ రహదారి. ఈ రహదారి నిత్యము రాకపోకలతో ఉంటుంది. ఇగో ఇది విశాలంగా విస్తరించిన సిద్ధిపేట మహానగరము, సిద్ధిపేట పట్టణ శివారు ప్రాంతం. ఇది ఇది గుండ్ల చెరువులో ఉన్నటువంటి కళ్యాణ మంటపాలు. ఇగో రాజీవ్ రహదారి చూస్తున్నాం మనం. ఇది రాజీవ్ రహదారి పక్కనే ఈ రంగనాయకుల గుట్ట ఉంది. ఈ గుట్ట పైన ఇగో శ్రీ లక్ష్మీ రంగనాయక స్వామి అభయాంజనేయ స్వామి దేవాలయం యొక్క ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ ఓం. ఇగో గుట్ట అండి, ఈ గుట్టలో అతిపెద్ద ఆలయం ఇది. ఆంజనేయ స్వాములు ఉన్నారు, లక్ష్మీ రంగనాయకులకు లక్ష్మీ నృసింహస్వామినే నమః ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఇదొక గుహ, ఈ గుహలో కూడా స్వామివార్ల విగ్రహాలు ఉన్నాయి. శ్రీ లక్ష్మీ రంగనాయక స్వామినే నమః. స్వామిని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు తమ తమ ఇష్టానుసారంగా కొలుస్తుంటారు. ఇక్కడ హనుమద్దీక్ష చేపట్టిన స్వాములు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మనము గుహలోకి వచ్చాము. ఈ గుహలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ
నృసింహస్వామి నే నమః. ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే 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 నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సహస్రపదే నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. చెప్పండి స్వామి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి గుట్ట ఉన్నది, ఈ దేవుడు ఉన్నాడు అనేది కొంచెం మీకు తెలిసిన సమాచారం ఇవ్వండి. స్వామి, ఈ గుట్ట దాదాపు మీ ముట్ట ముందు నుంచే ఉంది. వారి ఇప్పుడు పురోహితులు ఉన్నారు, ఈ దేవాలయ అర్చకులు, వారి పూర్వీకులు సైతం ఇక్కడ పూజలు చేసేవారు. ఒకప్పుడు ఈ విగ్రహం ఇంకా లోపలికి ఉండేది. ఈ గుండు కింద పండుకొని పాకుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది ఒకప్పుడు. అంత దూరం వెళ్ళి దర్శించుకొని రావాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పుడు తర్వాత స్వామి ఇక్కడికి వచ్చారు, ముందుకు వచ్చారు, స్వయంభూ వెలిచారు. ఇప్పుడు ఆ స్వామి దేవాలయాన్ని దినదినాభివృద్ధి చెందిస్తున్నారు. రాముల పంతులు, చిన్నోజు రాముల పంతులు గారు, వారి ఆధ్వర్యంలో ఇక్కడ స్వయంభూ లక్ష్మీ ఉగ్ర నృసింహ స్వామి భక్తులను కరుణిస్తున్నారు. ఇక్కడ అమ్మ దీక్షా స్వాములు కూడా అద్భుతంగా దీక్ష చేపట్టి పూజలు దీక్షా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ స్వయంభూ శివాలయం, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఎవరు స్థాపించారో తెలియదు, ఎప్పటి నుంచో ఉంది ఆ విగ్రహాలు అంతా ఇక్కడ స్వయంభూగానే వెలిశాయి. లక్ష్మీ రంగనాయక గుట్ట శ్రీ లక్ష్మీ ఉగ్ర నృసింహ స్వామికి జై. ఎన్ని రోజులు వేసిండు అనేది చెప్పండి స్వామి. మేము ఇద్దరం 21 సార్, ఈ సాయం కూడా 21 రోజులు 21 రోజులు ముగ్గురము, ఈ సాయం 11 రోజులు వేసింది. చెప్పండి ఆంజనేయ గురించి, ఆంజనేయ స్వామి గురించి మీకు తెలిసిన విషయం. పొద్దున్నే 19 సాయం కూడా మాలేసింది సార్, 21 పొద్దున్న అసలు సాయం దీపం పూజ చేసుకొని పూజలు చేసాం. ఫస్ట్ లింగం కడిగి మొత్తం దేవుళ్ళని కడుగుతాం, కడిగినాక ఆ పూజ చేసుకొని శివుని పూజ చేసుకొని పూజలు చేస్తుంటాం. ఈ స్వాములు ఇంత చిన్న వయసులోనే హనుమ దీక్ష మాల చేపట్టడమే కాక ఇక్కడ దేవాలయంలోనే ఉంటూనే అటు పూజారితో పాటు విగ్రహాల సేవలు చేస్తూ విగ్రహాలను అభిషేకిస్తూ దేవాలయ సేవా కార్యక్రమం పాల్గొంటున్నారు. దీక్షాకాలం మొత్తం స్వాములు ఇదే విధంగా కొనసాగుతారు, తర్వాత నిత్యం దేవుని దర్శించుకుంటారు. అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలని, నేటి నృసింహస్వామి జయంతి సందర్భంగా అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి జై. బాలస్వామి, ఎన్నోసారి ఇది ఏడవ నువ్వు? మొదటిసారి చెప్పు, నీకు ఎలా వేయాలనిపించింది, ఏ వయసు ఎంత? తెలుగులో చెప్పు క్లియర్గా. నీ వయసు 10 సంవత్సరాల. చెప్పు ఆంజనేయ స్వామి గురించి. నువ్వు చెప్పు స్వామి, హనుమన్ గురించి చెప్పు. హనుమన్ ఇష్టమని వేసిన, లక్ష్మీస్వామి ఇష్టమని వేసిన.